మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దంతలపల్లి గ్రామానికి చెందిన కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నేడు శివపేట పీఎస్ఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి సమక్షంలో నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు రెడ్డిపల్లి ఆంజనేయులుగౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్, గ్రామ అధ్యక్షుడు లింగం, దంతనపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఓట్లేసి నిలబడ్డందుకు దంతనపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా రుణపడ్డా. ఎన్నికల సందర్భంలో చాలా విషయాలు నా దృష్టికి వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా ప్రతిదీ కూడా చాలా నిశితంగా పరిశీలించిన, ఎట్లయినా ప్రతి దాని కొరకు మీరు ఎట్లా పోరాట స్ఫూర్తితో ఆ పనులు చేయించుకోవాలని అనుకుంటున్నారో అదే విధమైన పోరాట స్ఫూర్తితో నేను పనిచేసి అవన్నీ చేసి పెట్టే ప్రయత్నం చేస్తానని ఆ రోజు చెప్పిన, ఈరోజు మీ అందరికి జాయిన్ అయినంత సందర్భంగా మీకు కూడా ఒక మాట ఇస్తున్నా. అంతేనా, మరి నా నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు, మరి సుహాసిని రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్టీకి ఒక చేదోడువారుగా ఉన్నారు. వాళ్ళందరితో మీ అందరికీ అన్ని రకాల పనులు అయ్యే విధంగా మేము చూస్తాం, ముందుండి పనిచేస్తున్నాం. అదేవిధంగా మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే, గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీరు వచ్చి పనిచేస్తున్నారు, ఎవరిని కూడా మేము వేరే విధంగా చూడడం, అందరిని ఒకటే స్థాయిలో చూస్తాం. కానీ అందరు ఒక సోదరులాగా కలిసిమెలిసి మన పార్టీ గౌరవాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరు సహకరిస్తారని చెప్పాలి. ఆ రోజు ముందుకు ఎవరు వచ్చే సందర్భం లేకుండా మీ ఊర్లో మీరు వాళ్ళు